శ్రీకాకుళం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తో కలిసి ఇచ్చాపురంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టామని, ఎటువంటి అంతరాయం లేకుండా కౌంటింగ్ ను కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. మూడు నాలుగు విడతల ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు పూర్తి స్థాయిలో చేస్తున్నట్లు తెలిపారు. ఒక వన్ అవర్ లోపల అంటే కంప్లీట్ అయిపోతుంది, 3:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి పోలింగ్ శాతం మనం చూసుకుంటే 70% నమోదైంది. పోలింగ్ శాతం కొద్దిగా తక్కువ ఉంది. సో ప్రజలందరూ కూడా కోరిక ఏంటంటే ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా 3:30 లోపల వాళ్ళు వచ్చి వాళ్ళు కనుక లైన్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఓట్ అవుతూ వాళ్ళు వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండో విడత ఎన్నికల్లో మనం 278 పంచాయతీలకు ఎలక్షన్ మనం నోటిఫికేషన్ ఇవ్వగా దాంట్లో మనకి ఇప్పటిదాకా 236 పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతావి మనకి యునానిమస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే వార్డుకి సంబంధించి మనం మొత్తంగా 2716 వార్డులకు గాను ఇప్పుడు 1445 వార్డులు మనకి పోలింగ్కి వెళ్తూ ఉన్నాయి. దానికి సంబంధించి 349 క్యాండిడేట్స్ బడిలో ఉన్నారు. అలాగే సర్పంచ్ సంబంధించి 611 మంది క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళు కంటెస్టింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పకడ్బందీగా చేయడం జరిగింది. దాన్ని పర్యవేక్షణ చేయడానికి కోసం కొన్ని హైపర్సెన్సిటివ్ ఏరియాస్ని నేనుగా స్వీకారం కలిసి విజిట్ చేసి విజిట్ చేయడం జరిగింది. గతసారి ఫేజ్ వన్లో మనకి ఏంటంటే కొంత కౌంటింగ్ కొంత డిలే అయింది. అంటే 10 గంటల దాకా కొన్ని పంచాయతీ 12-4 గంటల దాకా కొన్ని పంచాయతీ వెళ్ళినాయి. దాన్ని ఈసారి కొద్దిగా త్వరగా కంప్లీట్ చేయడానికి అడిషనల్గా ట్రేస్ ఒకటి చేసి వార్డ్స్ అన్నింటి కూడా ప్యారల్గా కౌంటింగ్ స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశించాం. సో ఈసారి కౌంటింగ్ ప్రక్రియ కూడా మనకి త్వరలో ముగింపు చేయడానికి అవకాశం ఉంది. అండ్ క్యాండిడేట్స్ రిజల్ట్ కూడా త్వరగా డిస్ప్లే చేయడానికి అండ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే ఫేజ్ 3 ఫేజ్ 4 సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. మన ఫైనల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా పకడ్బందీకి ఏర్పాటు చేస్తున్నాం. అండ్ ఎన్నికలో అందరూ కూడా మరి పాల్గొవాలా, ప్రతి ఒక్కరు తమ ఓటర్ని వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.